సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాము, నేత్రములతో నిరూపము చూచేటం అంటున్నాం. నేత్రములు అంటే చర్మ చక్షువులని కాదు ఇక్కడ అర్థం, ఈ కనులని కాదు అక్కడ. మానసిక మనోనేత్రాలు తెచ్చుకోవాలండి. మనోనేత్రంతో బాబాను చూడండి మీరు. మనోనేత్రంతో బాబాను చూడటం అంటే కనులు మూసుకొని ఆ బాబా పాదాలకు మనం పోయి నమస్కరిస్తున్నట్టుగా, బాబా మనం వెనక చూస్తున్నట్టుగా ఆయన ఆ భావన కావాలండి. అద్భుతమైన ఆనందం అక్కడ దొరుకుతుంది మనకి. అది మనోనేత్రాలతో బాబాను మనం దర్శించుకోవటము, అది అద్భుతమైన ప్రక్రియ. మనం చెప్పుకుంటుంది అదే. ఏమంటున్నాం, పాదములకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను, అంతేకాకుండా నేత్రములతో దివ్యమంగళ స్వరూపాన్ని నేను దర్శించుకుంటున్నానయ్యా అంటున్నాం. అందుకే డోల్యాన పాహీన రూపా తుజే. ఆ తర్వాత ఏమంటున్నాం, ప్రేమే ఆలింగన ఆనంద పూజన్. అంటే ప్రేమే ఆలింగన ఆనంద పూజన్, పూర్తి స్థాయి ప్రేమతో భక్తి శ్రద్ధలతో బాబాను ఆలింగనం చేసుకుందాము, అంటే కౌగలించుకుందాము. చూడండి ఇది ఎంత పెద్ద ప్రక్రియ చూడండి, అది మామూలు విషయం కాదు. అంటే మనసుతో ఆ మహానుభావుని మనం దర్శించుకుంటూ ఆయన్ని పట్టుకున్నట్టుగా, ఆయన ఒళ్ళో పడుకున్నట్టుగా, ఆయన పాదాల మీద పడుకున్నట్టుగా భావన భావన భావన. లేకపోతే సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకోండి, ప్రేమతో బాబాను కౌగిలించుకోవాలి అంటే సఖీమని మీలో కొంతమంది లేదు చెప్తారు. ఏమని, స్వామి ఇక్కడ గుళ్ళో పైకి ఎక్కినవి స్వామి, ఎట్లా కౌగిలించుకోవాలి బాబాని మేము అని. అది కాదండి, అక్కడ నన్ను చూశారు కదా, అవి కూడా అయిపోయినాయి, జమానా పోయింది. వెనక రోజుల్లో ప్రతి బాబా గుళ్ళో పైకి ఎక్కించి దర్శనానికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏ టెంపుల్లో పైకి ఎక్కిన వాటిల్ల, ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే పైకి ఎక్కటం, బాబా ఆ కాలం కాలు ఉంటుంది కదా పాదము, ఆ క్లాత్ పైకి ఎత్తి అది ఇక్కడ పాదసేవట ప్రశ్న. ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు, గడ్డను పెట్టుకున్న ఒక రోజు ఒక ఆయన హైదరాబాద్లో గట్టిగా రోగేస్తుంటే నాకు విలువెళ్ళి ఆడిపోతే నా గడ్డం పిలిచాడు అనిపిస్తున్నాడు. అప్పుడు ఆయన పిలిచి, బాబు ఒక్క నిమిషం అయ్యా, ఏనండి బాబాని పిలిచా పీకో కదా, ఉదాహరణకి బాబా ప్లేస్లో నిన్ను కూర్చోబెడతా, కూర్చోబెట్టి పెట్టవచ్చి నీ గడ్డ లాగుతూ ఉంటాడు, అప్పుడు నీకు ఎలా ఉంటుంది? అదేనండి, బాబా అన్నింటిని భరిస్తాడండి, సచరితలో చెప్పాడుగా ఆమె ఎవరో కడుపులో పొడుస్తుంటే ఏమనలేదట్టుగా అని. ఆమె భక్తిభావంతో చేసింది, నువ్వు భక్తిభావంతో చేయటం నా కొరిక తీర్చో, నా కొరిక తీర్చో. చూడండి ఎలా మారిపోతుంది భావన. భక్తిభావంతో ఏం చేసినా ఆయన ఒప్పుకుంటాడు, కానీ భక్తిభావన ఉండాలి కదా మనలో. భక్తిభావన వచ్చేవాడు అలా చేయడు కదా, దూరం నుంచే నటశిఖ పర్యంతం స్వామిని చూస్తూ ఆనందిస్తాడు, కనులు అంటే మీరు కారుస్తాడు అలా సాత్విక భావాలతో. కాబట్టి ఇక్కడ ప్రేమే ఆలింగన ఆనంద పూజన అంటే అర్థం ఏంటంటే మనసులో భావన భావన కల్పన భావన, బాబాను ఆలింగనం చేసుకున్నట్లుగా ఆయనను భక్తి భావనతో పూజ చేస్తున్నట్టుగా భావన. ఇది చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ రాసుకుంటున్నాం, ఆనందంతో పూజ చేస్తున్నట్లుగా భక్తి చేస్తున్నట్లుగా చేస్తూ ఓ భావేవ వాలిన హనే నమ, భక్తి భావనతో స్తుతించుము అని చెప్పి నమ నామ నామదేవుడు. భావేవ వాలిన హనే నామ, నామదేవుడు రాసిన అభంగమే. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి భక్తితో పవిత్రమైనటువంటి భావనతో స్వామిని మనము సేవించుకుందాం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కాబట్టి సాయి బంధువులారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక రేపు రేపండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్? తక్కువ కూర్చోండి, మనసులో బాబా పాదాలను స్పృశించినట్లుగా, బాబా చరణాలకు నమస్కరించినట్లుగా, ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణి మనం ఆలింగనం చేసుకున్నట్లుగా. ఎందుకంటే మన తండ్రి ఆయన, మన తల్లి ఆయన, మన దైవము గురువు సర్వస్వం ఆయనే. కాబట్టి భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ప్రేమ వస్తుంది. బాబా నావాడు అనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి నమ్మకము భక్తి శ్రద్ధ అనేవి కలుగుతాయి. తద్వారా చేసే ప్రతి ప్రక్రియను సవ్యమైన దిశలో మనము చేయగలుగుతూ ఉంటాము అని చెప్పి ఇందులో ఈ అభంగంలో నామదేవులు వారు ఈ విధంగా ప్రస్తావన చేయటం అనేది జరిగింది. ఇంట దైవిక శక్తిని పుష్కలంగా నింపే పగోడా. ఏమిటి పగోడా? పదమే విచిత్రంగా ఉందే, ఏమిటా అని. పగోడా అంటే దైవత్వము పరిపూర్ణంగా నింపి ఉన్నది,
దేవాలయము దైవం యొక్క స్థానము అని అర్థం.